హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ట్ ఛానల్ శ్యామలాదేవి క్రియేషన్స్. మా తాతయ్య కొత్త ఫోన్ కొనుక్కున్నారండి, మనమైతే అన్బాక్స్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. మా తాతయ్య రెడ్మీ నోట్ 11 కొనుక్కున్నారండి. కలర్ చాలా వైబ్రెంట్గా ఉంది కదండి. అలాగే దీంట్లో సిమ్ ఎజెక్టర్, ట్రాన్స్పరెంట్ కేస్ ఇచ్చారు. ట్రాన్స్పరెంట్ కేస్ అయితే చాలా బాగుంది, ఫ్లెక్సిబుల్గా స్ట్రాంగ్గా ఉంది. మనమైతే కవర్లో నుంచి ఫోన్ ఓపెన్ చేసి ఎలా ఉంది అని చూద్దాం. లైట్ వెయిట్గా ఉందండి, చాలా స్టైలిష్గా కూడా ఉంది. పేపర్ ఇచ్చారండి, పేపర్లో ఎలా యూజ్ చేయాలి, స్పెసిఫికేషన్స్, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పేపర్లో మెన్షన్ చేశారు. అలాగే బాక్స్లో అడాప్టర్ ఉంది, అలాగే కేబుల్ ఇచ్చాడు, యూఎస్బి కేబుల్ సి టైప్. ఈ మధ్యన అన్ని ఫోన్స్లో సి టైప్ కేబులే ఇస్తున్నాడు కదా. అంతేనండి బాక్స్లో. మనమైతే పాత ఫోన్లో నుంచి సిమ్స్ తీసి కొత్త ఫోన్లో వేసేద్దాం. సిమ్ ఎజెక్టర్తో ఓపెన్ చేద్దాం. దీంట్లో అయితే 2 సిమ్స్ అండ్ 1 ఎక్స్టర్నల్ మెమొరీ వేసుకోవచ్చండి. ఆన్ చేసి చూద్దాం, పనిచేస్తుంది కదండి. చూసారు కదండి, ట్రాన్స్పరెంట్ కేస్ వేస్తే చాలా స్టైలిష్గా చాలా అందంగా ఉంది. నేనైతే ఈ ట్రాన్స్పరెంట్ కేస్ ఉంచుదామని ఫిక్స్ అయిపోయాను. అలాగే ఫోన్ అప్డేట్ అడిగిందండి, 12th వర్షన్ నుంచి 13th వర్షన్కి. స్పేర్ కేస్ కొన్నాను కదండి, ఇది ఓల్డ్ మొబైల్కి వేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. చూసారు కదండి, ఓల్డ్ మొబైల్ కేస్ చాలా డ్యామేజ్ అయిపోయింది, అందుకే కొత్త కేస్ వేసి ఎలా ఉంటుంది దాని లుక్ చూద్దాం. నేనైతే కేస్ వేసేసాను, చాలా బాగుంది కదా ఫోన్. దీంట్లో ఉన్న ఆప్షన్ నాకైతే చాలా బాగా నచ్చింది. కెమెరా వద్దు అనుకుంటే క్లోజ్ చేయొచ్చు, కావాలంటే ఓపెన్ చేయొచ్చు. అలాగే రెడ్మీ సోనిక్ బేస్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కూడా కొన్నానండి. ఇదైతే నా కోసం నేను కొనుక్కున్నాను. మనమైతే ఓపెన్ చేసి ఎట్లా ఉందో, ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఓపెన్ చేద్దాం. అలాగే మీరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ని ట్యాప్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ ఫోన్కి వస్తాయి. అలాగే మీకు నచ్చితే లైక్ షేర్స్, అలాగే మీ అభిప్రాయాలన్నీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదండి, వైర్లెస్ ఇయర్ ఫోన్స్, అలాగే మాకు స్పేర్ ఇయర్ బడ్స్ ఇచ్చారు. నేనైతే ఇయర్ బడ్స్ ఓపెన్ చేసి చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే ఓపెన్ చేస్తే అన్నీ చాలా చెదరైపోతాయి. అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎలా వాడాలి, అలాగే ఎలా వేసుకోవాలి, ఎలా పనిచేస్తుంది, ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి, ఛార్జింగ్ ఎక్కడ పెట్టాలి, అన్ని ఇన్ఫర్మేషన్ చాలా డీటెయిల్గా ఇచ్చాడు. అలాగే ఎలాగ డివైస్ కనెక్ట్ చేసుకోవాలి, రీసెట్ చేయాలి, ఫంక్షన్ అంత ఓవరాల్ అన్నీ బాగా ఇచ్చాడు. స్పెసిఫికేషన్స్ అన్నీ చాలా బాగుంది, అన్నీ డీటెయిల్గా ఇచ్చాడు. నేనైతే బాక్స్ నుంచి మీకు అయితే ఓపెన్ చేసి ఇయర్ ఫోన్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఎలా ఆన్ చేసుకోవాలి అన్నీ చూపిస్తాను. ఓవరాల్ లుక్ ఎలా ఉంది అన్నీ చూపిస్తాను. చూసారు కదండి ఇయర్ ఫోన్స్ ఎలా ఉంది దాని లుక్, వాల్యూమ్ ఎలా, వాల్యూమ్ బటన్స్, పవర్ ఆఫ్ అండ్ ఆన్ బటన్స్, ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలి అన్నీ నేను చూపిస్తాను. చూసారు కదండి, ఇక్కడ పవర్ అదే ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు. అలాగే ఎలా ఆన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేనైతే దీన్ని ఆన్ చేస్తాను, చూసారు కదండి ఆన్ అయ్యింది. అంతేనండి ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా ఇన్స్టాగ్రామ్ని, నా ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.